చెన్నై అలాగే గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఇక శుభమన్ గిల్, సాయి సుదర్శన్ ఇద్దరు కూడా చెలరేగి ఆడటంతో చెన్నై జట్టు ఆ ఒక్క టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ కానీ శుభమన్ గిల్ కానీ సెంచరీలతో కథను తొక్కారు. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో మ్యాచ్ అంటే అసలు దెబ్బ మామూలుగా ఉండదు. ఒక్కసారి ధోని అడుగుపెట్టినా లేకపోతే చెన్నై జట్టు ఆటగాళ్ళు ఆడుతున్న వాళ్ళ ఇన్నింగ్స్ జరుగుతున్నా కూడా మొత్తం ఎల్లో ఆర్మీ అంతా కూడా జనాలు అక్కడికి వచ్చి సందడి సందడి చేసేస్తారు. అలాగే నిన్న కూడా పరిస్థితులు అలాగే వచ్చాయి. అసలు ఎంతలాగా అంటే ఆల్మోస్ట్ 120 డెసిబెల్స్ పైకి వెళ్ళిపోయేటట్టుగా అరుపులు కేకలు ఉంటాయి. కానీ నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఇక్కడ చెన్నై జట్టు మ్యాచ్ చేజారిపోయిందో అక్కడ ఒక చిన్నారి పాప ఏడుస్తూ కనిపించింది. అయితే ఆ పాప ఏడుపు తప్పించి ఎక్కడ కూడా మైదానంలో చప్పుడు లేదు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే చెన్నై జట్టు ఓటమి పాలవడంతో ఒక్కసారిగా చెన్నై జట్టు ఆర్మీ అంతా కూడా మూగబోయింది. దాంతో ఇక్కడ అందరూ కూడా సైలెంట్ అయిపోవడంతో ఆ చిన్నారి పాప ఏడుపు మాత్రమే వినిపిస్తుంది అనమాట. దాంతో ఒక్కసారి ఇది చూసిన ధోని కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.